దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి యొక్క టీవీ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా దేవుని పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అంతా బాగున్నారని, దేవుని కృపలో మీరు బహుగా ఫలిస్తున్నారని ఆశిస్తున్నాను. ఫలించాలని మరి దేవుని దగ్గర దేవుని యందు నిలిచి ప్రార్థన చేస్తున్నాం. మరి ఈరోజు మరి కొద్దిగా దేవుని యొక్క మాటలు బయలుపరచడానికి, దేవుని యొక్క మాటలు మనకు వినడానికి కృప చూపిన దేవునికి మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కొద్ది సమయం మనము మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయము 4వ వచనంలో, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడివైన దేవా, సర్వాధికారి, సర్వోన్నతమైన స్థలములో నివసించువాడా, ఇదిగో నాయనా ఈరోజు మరి నాయనా బిడ్డలకు కావలసిన మాటలను ప్రభువా నా నోట ఉంచి, ఇదిగో ఆకాశం నుండి దిగి వచ్చి నేను నీతో మాట్లాడుదునన్న మాట బిడ్డలతో నాయనా నువ్వు ఆకాశం నుండి దిగి వచ్చి టీవీ చూస్తున్న బిడ్డలకును, వీక్షిస్తున్న బిడ్డలకును, వింటున్న బిడ్డలకును, యెషయా ఇదిగో తండ్రి నీ మాటల చేత ఆదరించబడేటట్లుగా, నీ మాటల చేత నివసించేటట్లుగా, నీ మాటల చేత నడిపించబడేటట్లుగా కృప చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, మనము చదివిన ఈ మాటలు మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరల అది మనం ఒకసారి చదువుకుంటే, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. నా ప్రజలారా అంటే మనందరము కూడా దేవుని బిడ్డలమై ఉన్నాము. అది ఎవరైనా అవని, ఏ మతస్థులైనా అవని, ఏ ఒక దేశస్థులైనా అవని, ఏ ఒక మరి కులస్థులైనా అవని, అందరం కూడా దేవుని బిడ్డలమే. కానీ కొందరు దేవుని మాట వినని వారుగా ఉంటున్నారు, కొందరు దేవుని మాట ఆలకించలేని వారుగా ఉంటున్నారు, కొందరు దేవుని నమ్మలేని వారుగా ఉంటున్నారు, కొందరు దేవుని మాటలు విశ్వసించేవారుగా ఉన్నారు. వీరందరి కొరకు నా దేవుడు మాట్లాడుతున్న మాట, నా ప్రజలారా నా బిడ్డలారా మీరు నా మాట ఆలకించండి, నా మాట నీవు ఆలకించు, నా జనులారా నాకు చెవియొగ్గి వినడి, ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరుతుంది. ఆలకించాలి మరి ప్రతి చోట కూడా దేవుని మాటల గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క మరి ఆ మాటల ప్రకారము నడిపించబడేటట్లుగా. చూడండి, ఈ మాటలు బయలుదేరుతున్నాయి. దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రేమను గూర్చి, దేవుని యొక్క మరి కృపను గూర్చి, దేవుని యొక్క ఆశీర్వాదం గురించి, దేవుని యొక్క రాజ్యము గురించి, మరి మీ యొక్క మారు మనసు గురించి, మీరు ఏ విధంగా నిలబడి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆశీర్వదింపబడాలి, ఏ విధంగా మారు మనసు పొందుకోవాలి, ఏ విధంగా దేవుడిలో నిలిచి ఉండాలి, దేవుడితో ఫలించాలి అని ప్రతి మాట కూడా దేవుడు మిమ్మలను ప్రేమించి ఆయన ఉపదేశము చేస్తున్న దినాలు. అనేక చోట్లకి దేవుని యొక్క మాటలు బయలువెళ్తున్నాయి. అనేక చోట్ల దేవుని యొక్క మాటలు గూర్చి అనేక మంది వివరిస్తున్నారు. అనేక చోట్ల మాటలు తెలియపరచబడుతున్నాయి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, వినకుండా, దేవుని మాటలు లక్ష్య పెట్టకుండా, కొంతమంది వింటున్న వారు దాని ప్రకారము నడవకుండా, కొంతమంది చాలా మరి కేర్లెస్గాను, ఎంతగానో మరి అహంకారముగాను,
మరి మాకు తెలుసులే అన్న ఆలోచనతో చాలామంది కూడా మరి నడిపించబడుతున్న దినాలు. అందుకని దేవుడు అన్నాడు, నా ప్రజలారా నా మాట ఆలకించండి, నా మాట ఆలకిస్తే ఇదిగో చూడండి నా జనులు నాకు చెవి ఎగ్గితే మీకు ఏ ఉపదేశము చేయాలో, మీరు ఎలా నిలవాలో, ఎలా ఉండాలో అన్నీ కూడా నేను బోధిస్తాను. ఏంటయ్యా ఏసయ్యా, ఇప్పుడు మీ మాటలు వినడం వల్ల మాకు ప్రయోజనం ఏంటి, మీ మాటలు వినడం వల్ల మాకు ఏ ఆశీర్వాదాలు ఉంటాయి, నీ మాటలు వినడం వల్ల మాకు ఉపయోగం ఏంటి అని మనం ఆలోచిస్తే, మనం అనుకుంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క మాటలు వినినవారు, దేవుని మాటల ప్రకారము నడుచుకున్నవారు, దేవుని మాట ప్రకారము నడిపించబడుతున్నవారు, దేవుని మాట ప్రకారము నిలిచిని ఉన్నవారు అనేక మంది ఫలించి నెమ్మది కలిగి ఆశీర్వాదముతో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. దేవుని మాటలు కావాలి మనకి ఈ రోజుల్లో. దేవుని మాటలు ఈరోజు చాలామంది మనుషుల మాటలు, రాజకీయ నాయకుల యొక్క మాటలు, అనేక మంది మనుషుల యొక్క మరి ఆ యొక్క మభిపెట్టే మాటలు, ఈ మాటలను ఆలకిస్తూ సంతోషంగా ఉంటున్నారు. కానీ అది కొన్ని దినములకు అవి ఏమవుతాయి అంటే అపారకరమంగా మారుతాయి, బాధకరంగా మారుతాయి, వేదనకరంగా మారుతాయి. ఇదిగో నమ్మిన వారే మోసగించారే, ఇదిగో సహాయం చేస్తున్న వారే సహాయం చేయలేదే, నేను చాలా మరి విశ్వసించాను, చాలా ప్రేమించాను, చాలా నేను నమ్మాను అని అనేక మంది తర్వాత బాధపడేటట్లుగా చేస్తాయి మనుషుల యొక్క మాటలు. అందుకనే దేవుని మాట ప్రకారము నీవు నడుచుకున్నట్లయితే ఆయన ప్రతిదీ కూడా బోధిస్తాడు. ఇక్కడ మాట ఉంటుంది, 4వ వచనంలోనే ఉంటుంది కింద, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. ఇందాడు మనం చదువుకున్న మాటల్లో యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనంలో కింద భాగంలో, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో జనములకు అది ఏమవుతుందంటే వెలుగుగా ఉంటుంది, చీకటంతా కూడా తొలగిపోయేటట్లుగా ఉంటుంది. ఏది మంచో ఏది చెడో ఆలోచించే మరి జ్ఞానముతో నడిపించబడేటట్లుగా ఉంటుంది. మరి ఏది మరి ఏ విషయంలో ఎలా నడిపించబడాలో, ఎలా నడవాలో, ఎలా నిలవాలో ఇవన్నీ కూడా ఈ యొక్క మాటలు ఏమవుతాయి అంటే మన మార్గములకు మన త్రోవలకు అవి వెలుగుగా ఉంటాయి. అందుకనే దేవుడు అన్నాడు, నా ప్రజలారా నీవు నా మాట ఆలకించండి. ఎందుకంటే దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించాడు గనుక మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే అంతగా మనల్ని ప్రేమించి చివరి రక్తపు బొట్టు వరకు ఆయన చిందించి ప్రాణం పెట్టి మన కొరకు ఆయన బలియాగమైన దేవుడు, అంతగా ప్రేమించిన దేవుడు. ఆ ప్రేమించిన దేవుని వైపు మాట నువ్వు ఆలకిస్తే నీవు వెలుగులో నడిపించబడతావు. నీవు వెలుగులో నడిపించబడేటట్లుగా దేవుడు ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణతో నిన్ను నడిపించి నిన్ను ఒక వెలుగుగాను మరి ఒక ఉన్నతమైన అత్యధికమైన ఒక యోగ్యమైన ఒక గనురాలుగా గనుడుగా నిన్ను చేసేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు వినడం వల్ల మనకు కలిగే ఆశీర్వాదము ఏమిటి అని మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క మాటల ప్రకారం మనం నడుచుకుంటే కలిగే ఆశీర్వాదము ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఉంచి యెషయా ప్రవచన గ్రంథములో 1వ అధ్యాయం 19వ వచనములో, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములు ఏం చేస్తారని అనుభవిస్తారు. భూమి యొక్క మంచి పదార్థములు ఎవరు, దేవుని మాట వినడం వల్ల. అక్కడ మాట్లాడుతున్న మాట, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల చూడండి భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవిస్తారు. చూడండి ఇక్కడ వెలుగులో దేవుని యొక్క మాట వినితే వెలుగులో నడిపించబడతావు నీవు, మీకు వెలుగు కలుగునట్లుగా ఆయన విధిని నియమిస్తాడు. తరువాత దేవుని యొక్క మాట సమ్మతించి ఆయన మాట వినినట్లయితే నీవు భూమి యొక్క మంచి పదార్థములను నీవు భుజించేటట్లుగా దేవుడు చేస్తాడు. భూమి యొక్క మంచి పదార్థములు
భుజించి అరిగించుకునేటట్లుగా, చక్కగా శారీరకమైన బలము పొందుకునేటట్లుగా, శారీరకమైన నెమ్మది పొందుకునేటట్లుగా, శారీరకమైన ఆరోగ్యం పొందుకునేటట్లుగా సమస్తము చేయగలిగిన వాడు ఆయన. అందుకనే ఆయన మాట నువ్వు ఆలకిస్తే, ఆయన మాట నువ్వు సమ్మతిస్తే, ఆయన మాటకు నువ్వు లోబడితే, ఆయన మాట యందు నువ్వు నిలిచి ఉంటే, ఆయన మాటతో నువ్వు నడిపించబడితే, నీవు భూమి యొక్క మంచి పదార్థములను భుజించేటట్లుగా నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. గనుక ఆయన మాట నువ్వు ఆలకించి ఆయన యొక్క వెలుగులో నడిపించబడేటట్లుగా, మొదటిగా వెలుగులో నడిపించబడేటట్లుగా చేస్తాడు. భూమి యొక్క మంచి పదార్థములు నీవు భుజించేటట్లుగా చేస్తాడు. రెండవది మనం చూస్తే కీర్తనకారుడు అంటాడు 81వ కీర్తన 8వ మరి వచనములో ఉంటుంది, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. ఒక సంగతి తెలియజేస్తున్నాడు ఏంటంటే, నా మాట ఆలకించండి. మొదటిగా మరి నువ్వు నా మాట ఆలకిస్తే నీకు వెలుగు కలుగుతుంది. రెండవది ఆయన మాట ఆలకిస్తే చూడండి, మరి మంచి భూమి యొక్క మంచి పదార్థములు నీవు భుజించేటట్లుగా చేస్తాడు. మూడవదిగా చూడండి 81వ కీర్తన ఆ యొక్క 8వ వచనంలో, నా ప్రజలారా నీవు ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. ఏమిటంటే, అయ్యో ఇజ్రాయేలా, నీవు నా మాట వినిన ఎడలా అది ఎంతో మేలు. ఎంత మేలంటే, దేవుడు మనలను ఆశీర్వాదముతో నింపే మేలు, దీవెనలతో నింపే మేలు. యెషయా ప్రవచన గ్రంథంలో నా ప్రజలారా నా మాట ఆలకించండి అంటే, ప్రజల కోసం తన బిడ్డల కోసం మరి ఎంతగా దేవుడు పరితపిస్తున్నాడో, ఎంతగా మనం ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడో, ఎంతగా వినాలని చెప్పి ఆశీర్వదింపబడాలని, మేలులతో నింపాలని మరి దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ కూడా అంటాడు, నా ప్రజలారా ఆలకించండి, ఇదిగో నేను మీకు చెవియొగ్గి సంగతి తెలియజేతును, అయ్యో ఇజ్రాయేలా నీవు నా మాట వినిన ఎడల ఎంతో మేలు. అయ్యో ఇజ్రాయేల్ అంటే మనల్నే, ఆయన బిడ్డలమైన మనల్నే ఆయన పిలుస్తున్నాడు. అయ్యో నా ప్రజలారా, అయ్యో నా బిడ్డలారా, అయ్యో నా ఇజ్రాయేలులారా అని ఎంతగానో ప్రాధేయపడుతున్నాడు దేవుడు. మనం ఆయన మాట వినాలని ఎంతగానో ఆయన మరి మన కొరకు ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. దేవుని మాట మనం వినాలి. దేవుని యొక్క మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు భుజించేటట్లుగా చేస్తాడు. చూడండి, ఎంతో మేలు కలిగేటట్లుగా చేస్తాడు. చూడండి, వెలుగులో నడిపించబడేటట్లుగా చేస్తాడు. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇవన్నీ కూడా మనం వినాలి అంటే ఎప్పుడు వినాలి, ఎలా వినాలి అంటే, ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటాడు 10వ అధ్యాయం 17వ వచనములో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చి మాట వలన కలుగును. చూడండి, ఇక్కడ వినుట వలన ఎవరికి నువ్వు చెవియొగ్గి ఉండాలి, ఎవరి మాటలు నీవు వినాలి, ఎవరి అందు నువ్వు నమ్మకి ఉంచి ఉండాలి, ఎవరితో నీవు సావాసము చేయాలి, వినుట వలన ఏమవుతుందంటే విశ్వాసము కలుగుతుంది. ఎవరి మాటలు గూర్చి వినాలంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు గూర్చి వినాలి, దేవుని యొక్క సాక్షులు అయిన వారి మాటలు గూర్చి వినాలి. ఎవరైతే దేవునిలో నడిపించబడుతున్నారో ఆత్మీయంగా వారి మాటలు వినేటట్లుగా నువ్వు ఎప్పుడైతే నువ్వు నిలిచి ఉంటావో, క్రీస్తును గూర్చిన మాటలు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం గ్రహించి ఉంటావో, క్రీస్తును గూర్చిన మాటలు ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటాయో, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. మేలు కలిగి ఆయన మాట యందు నీవు శ్రద్ధ నిలుపుతావు. అందుకనే దేవునితో సావాసము చేసేటట్లుగా, దేవుని మాట యందు నిలిచేటట్లుగా, దేవుని మాట ప్రకారము నువ్వు నడిచేటట్లుగా ఉంటే అవి వెలుగులో నడిపించబడేటట్లుగా దేవుడు చేస్తాడు. భూమి యొక్క మంచి పదార్థములు భుజించేటట్లుగా చేస్తాడు, మేలులతో నింపబడేటట్లుగా చేస్తాడు, ఆ వినుట వలన విశ్వాసము కలిగేటట్లుగా చేస్తాడు. దేవుని యొక్క విశ్వాసములో నీవు నడిపించబడితే ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరముగానే ఉంటుంది. దేవుని మాటకు లోబడేటట్లుగా, దేవుని మాటను వినేటట్లుగా ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, తప్పక నీకు ఆశీర్వదించే దేవుడు, నీకు దీవెనలు కలగజేసే దేవుడు నీ పక్షాన ఉండి ప్రతి విషయంలో కూడా సహాయము చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. ఆయన మాట వినండి, ఆయన చెంతకు రండి, ఆయన దగ్గర ప్రార్థన చేసుకోండి, ఆయన దగ్గర మొరపెట్టుకోండి. దావీదు కుమారుడు, అయ్యా నీ మాటలు
మరి జుంటే దేని దారాల కన్నా మధురమైనవి అని నీ మాటల చేత నన్ను ఆదరించు, నీ మాటల చేత నన్ను ధైర్యపరచు, నీ మాటల చేత నన్ను బలపరచు అని చెప్పి దావీదు భక్తుడు అనేక రకాలుగా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దావీదు భక్తుడు దేవుడి దగ్గర మాత్రమే మొరపెట్టుకునేటట్లుగాను దేవుని మాటలు వినేటట్లుగాను దేవుడి మీద ఆధారపడేటట్లుగా ఉన్నాడు, కానీ మనుషుల వైపు చూసేటట్లుగా లేడు. అందుకనే దేవుని యొక్క మాటలు జుంటే తేనె దారాల కన్నా మధురమైనవి, అది విన్న వారికే కలుగుతుంది, దానికి లోబడి దాన్ని ఆస్వాదించే వారికే ఆ యొక్క జుంటే తేనె దారాల యొక్క ఆ విలువేంటో కలుగుతుంది. అందుకని దేవుని మాటల చేత నీవు ఎప్పుడూ కూడా ఆదరించబడేటట్లుగా ఉండాలి. దేవుని మాటలు వింటే మనకు కలిగే ఆశీర్వాదాలు అనేకమైనవి ఉన్న బైబిల్ గ్రంథంలో వెలుగులో నడిపించబడేటట్లుగా చేస్తాడు, నీతి మంతులుగా తీర్చబడేటట్లుగా చేస్తాడు, చీకటి రానివ్వకుండా పాలదోసేటట్లుగా చేస్తాడు. మరి ఆ యొక్క మాటల చేత మనము ఒక స్థిరమైన పునాది కలిగిన వారిగా దేవుడు వారిని మనలను బలపరుస్తాడు. దేవుని మాటల చేత మనము ఆదరించబడాలి, దేవుని మాటలు మనం హృదయంలో ఉంచుకోవాలి. యోబు గ్రంథం 36:10-11 ఉంటుంది, ఉపదేశము వినుటకై వారు చెవిని తెరవ చేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. 11 వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. హల్లెలూయా. చూడండి, వారు ఆలకించి ఆయన్ను సేవించిన ఎడల, అంటే ఆయన మాటలు నువ్వు ఆలకించి ఆయన్ని సేవించిన ఎడల చూడండి తమ దినములు ఎలా ఉంటాయంట, క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవుని మాటల్లో ఉన్న ఆ క్షేమము చూడండి, దేవుని మాటల్లో ఉన్న ఆ మకరందము చూడండి, దేవుని మాటల్లో ఉన్న ఆ దీవెనలు చూడండి, దేవుని మాటల్లో ఉన్న ఆ యొక్క యోగ్యకరమైన క్షేమకరమైన ఆశీర్వాదకరమైన ఆ మాటలు నీతో ఉంచుకుంటే, దేవుని మాటలు నీవు ఉంచుకుంటే, దేవుని మాటల ప్రకారం మనం నడిపించబడితే ఎప్పుడూ కూడా క్షేమముగానే ఉంటాము, ఎప్పుడూ కూడా నెమ్మదిగానే ఉంటాము, ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరముగానే ఉంటాము, ఎప్పుడూ కూడా వెలుగులో నడిపించబడేటట్లుగానే ఉంటాము, ఎప్పుడూ కూడా మంచి పదార్థములు భుజించేటట్లుగానే ఉంటాము, మేలుకరముగా ఉంటాము. అందుకనే దేవుని మాటలు నీ హృదయంలో ఉంచబడాలి. దైవజనులకి మాటలు కానీ ప్రజల మాటలు కానీ వారి మాటలు కాదు, కాదు ముఖ్యమైనది దేవుని మాటలు నీలో ఉండాలి. నీవైనా నేనైనా సరే బైబిల్ ప్రకారము బైబిల్లో ఉన్న మాటలు ఏసయ్య మాటలు ఏసయ్య దగ్గర మీద ఆధారపడతాం, ఏసయ్యతో మనం సావాసం చేస్తాం, ఏసయ్య దగ్గర మనము అడుగుతాం, అడిగి పొందుకునే విధంగా దేవుడి మాటలు వినేటట్లుగా మనము కలిగి ఉండాలి. కానీ మనుషుల మాటలతో నీవు విశ్వాసము నుండి అవిశ్వాసంలోకి జారిపోయేటట్లుగా ఉండకూడదు. అందుకని మనుషుల మాటల కంటే కూడా బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు నీవు ఆలకించాలి. ఇది దేవుని యొక్క మాటలా కాదా, ఇది దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాయా లేవా, ఇది దేన్ని గూర్చి చెబుతున్నారు అనే ఒక ఆలోచన మీలో కలిగి ఆ మాటల చేత నువ్వు ఎప్పుడైతే దీవించబడతావో, ఆ మాటల చేత నువ్వు ఎప్పుడైతే నీవు హృదయంలో చేర్చుకుంటావో, అప్పుడు ఆ మాటల చేత నీవు దీవించబడతావు. అందుకనే దేవుని యొక్క మాటలు మీరు ఆలకించాలి. చూడండి, యోబు గ్రంథంలో 36:10-11 మనం ఇందాక చదువుకున్న 11 చూడండి, వారు ఆలకించి ఆయన సేవించిన ఎడల తమ దినములు క్షేమముగా తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు. సుఖముగా వెళ్ళబుచ్చెదరు. దేవుని మాటలు క్షేమకరమైన మాటలు, ఆ మాటల్లో మీరు ఉండాలి, ఆ మాటల ప్రకారం నడిపించబడాలి. అంతేగాని మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బోధలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మాటలు, ఒక్కొక్కరు ఒక రకమైన మరి ఆ విశ్వాసం తప్పించేటట్లుగా పోట్లాడుకునే ఆ బోధలు కాదు. దేవుని మాటలు వినండి, దేవుని మాటల ప్రకారం జీవించండి, దేవుని మాటల ప్రకారం మీరు నడుచుకోండి, అప్పుడు మీకు క్షేమముగాను సుఖముగాను ధైర్యముగాను నెమ్మదిగాను మేలుకరంగాను ఉంటుంది, భూమి యొక్క మంచి పదార్థములు మీరు భుజించేటట్లుగా ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఆశీర్వాదాలు, ఆయన మాటలు వినడం వల్ల ఆశీర్వాదాలు ఇలాంటి మరి అనేకమైనవి ఉన్నాయి. ఆయన మాట ప్రకారం మనం నడుచుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు, కొన్ని మాత్రమే మనము ధ్యానించుకుంటున్నాము. నిర్గమాకాండము 15:26 కూడా ఉంటుంది, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని
ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది కూడా మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చూడండి, ఆయన ఆజ్ఞలను ఆయన వాక్కులను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది, మనుషుల దృష్టికి న్యాయమైనది కాదు. మనుషులు ఏదో బాధపడతారని చెప్పి మనము దేవుణ్ణి బాధ పెట్టేటట్లుగా మనం ఉండకుండా దేవుని దృష్టికి న్యాయమైనది ఏది, దేవుని దృష్టికి మనం ఎలా నడుచుకోవాలి, దేవుని యొక్క వాక్కులను మనం శ్రద్ధగా ఎలా వినాలి అని చెప్పి దేవుని దృష్టికి నీవు న్యాయమనిదిగా నువ్వు నడిపించబడితే చూడండి, నీ బ్రతుకు దినములన్నీ కూడా క్షేమముగా ఉంటాయి. నీ బ్రతుకు దినములన్నీ కూడా మీకు సంవత్సరములు కూడా నెమ్మదికరంగాను మరి ఎంతో ఆశీర్వాదకరంగాను సుఖముగాను ఉంటాయి. ఇక్కడ కూడా ఏమంటున్నాయంటే మరి దేవుడైన యెహోవా దేవుడు ఏమంటున్నాయంటే చూడండి, నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది కూడా మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను. చూడండి, ఇక్కడ ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వచ్చినా సరే ఇజ్రాయేలీయులకి మీదకి ఒక్క తెగులు కూడా రానివ్వకుండా కాపాడిన దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను చక్కగా పాటించేవారంటే చూడండి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారికి శ్రద్ధగా వినేవారికి ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు, ఎంతగానో రక్షిస్తాడు ఆయన. అందుకనే ఐగుప్తీయులకు కలిగిన 10 తెగుళ్ళు ఇజ్రాయేలీయులకి ఏది కూడా రానివ్వకుండా కాపాడగలిగిన వాడు. అందుకనే ఐగుప్తీయులకు వచ్చిన ఏ తెగులు కూడా మిమ్మల్కు రానివ్వను నేను, ఎందుకంటే ఏదైనా వచ్చినా స్వస్థపరిచే యెహోవాను నేనే. నువ్వు ఎప్పుడైతే నా వాక్కును శ్రద్ధగా వింటావో, నాకు ఇష్ట ప్రకారము నువ్వు నడుచుకుంటావో, నాకు న్యాయమైనదిగా నువ్వు ఏదైతే నువ్వు చేస్తావో, అప్పుడు నీకు ఏ బలహీనత రానివ్వకుండా కాపాడగలిగిన దేవుడను నేనే. నా మాట శ్రద్ధగా వినండి, దేవుని మాటను శ్రద్ధగా పాటించండి, దేవుడి మాట ప్రకారము నడుచుకోండి. దేవుడి మాట ప్రకారము మీరు న్యాయంగా నడుచుకున్నట్లయితే సమస్తము ఆయన చేయగలిగిన వాడు ఆయన. చూడండి, భూమి యొక్క మంచి పదార్థములు భుజించేటట్లుగా మేలు కలిగేటట్లుగా వెలుగులో నడిపించబడేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. నీవు సుఖముగాను నీ దినములన్నీ కూడా సుఖముగాను మరి నెమ్మదిగాను ఆశీర్వాదకరముగా ఉండేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఆయన కోరుకునేది ఏంటంటే, నా మాట నీవు శ్రద్ధగా వినండి, నా మాట నీవు వినిన ఎడల, నా యొక్క ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించిన ఎడల, నీవు న్యాయముగా నడుచుకుని ఎడల నీవు ఎప్పుడూ కూడా నీవు ఆశీర్వదిస్తావు. చూడండి, మంచివారు ముందు కొంత శ్రమ పడవచ్చు కానీ తిరిగి వారిని ఆశీర్వదించి విజయాన్ని కలగజేసేది ఆయనే. చెడ్డవారు మొదటిగా కొంతమంది సుఖపడతారేమో కానీ చివరికి వారికి మరి ఆ విజయాన్ని దేవుడు ఇవ్వడు. మొదటిగా మరి ఆ యొక్క ఆస్తిని బట్టు చెడ్డవారు మరి అనేక రకాలుగా కొంత సుఖముగా ఉంటారేమో కానీ చివరికి వచ్చేటప్పటికల్లా వారికి విజయాన్ని దేవుడు ఇవ్వడు. మంచివారు మొదటిగా కొంచెం బాధపడినప్పటికీ చివరికి విజయాన్ని కలగజేసే దేవుడు ఆయన. అందుకనే మన జీవితం స్థిరముగా స్థిరపరచబడాలి అన్నా, స్థిరముగా ఉండాలి అన్నా, మనము చక్కగా నడిపించబడాలి అన్నా దేవుని మాట నీవు ఆలకిస్తే చాలు, తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీర్ఘాయువు చేత నింపుతాడు, భూమి యొక్క మంచి పదార్థములతో నిన్ను భుజించేటట్లుగా చేస్తాడు, ఈ బలహీనతల్లో నిన్ను స్వస్థపరిచి యెహోవాగా ఉంటాడు, మరి ప్రతి విషయంలో కూడా విజయాన్ని కలగజేస్తాడు. అందుకని ఆయన మాట సమ్మతించి వినిన ఎడల మరి అనేక ఆశీర్వాదాలు మనకుంటాయి. ద్వితీయోపదేశ కాండములో కూడా మీరు చదివినట్లయితే 28వ అధ్యాయంలో మరి ఆ అధ్యాయం అంతా కూడా చూస్తే వింటే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, వినకపోతే ఎలాంటి మరి శాపాలు ఉంటాయి అన్నీ కూడా చక్కగా దేవుడు వివరిస్తాడు 28వ అధ్యాయంలో. ఆ 28వ వచనంలో మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. తర్వాత వచనాలు మీరు చదువుకోండి. దేవుడి మాటలు వింటే ఎంతగా ఆశీర్వదించబడతామో, దేవుని మాటలు వింటే ఎంతగా దీవించబడతామో, దేవుని మాటలు వింటే మనం ముందుగా చదువుకున్న అనేక మాటలు ఎంతగా మేలుకరంగా ఉంటాయో, భూమి యొక్క మంచి పదార్థం ఎలా భుజించామో, ఎలా ఆశీర్వాదకరంగా ఉంటుందో, మన బ్రతుకు దినములన్నీ కూడా ఎలాగా
కృపాక్షేమములతో, నెమ్మదితో, సుఖముతో మరి ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా మనము ధ్యానించుకున్నాము. ఇప్పుడు కూడా చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో దేవుడి మాటలు వింటే నువ్వు ఎప్పుడు కూడా నువ్వు లోపలికి వెళ్ళినా దీవించబడతావు, బయటికి వచ్చినా దీవించబడతావు. నీవు కలిగి ఉన్న ప్రతిదీ కూడా నా దేవుడు దీవిస్తూనే ఉంటాడు. ఎప్పుడంటే దేవుని మాట నీవు శ్రద్ధగా విని ఎడల, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, నిన్ను హెచ్చించును. కనుక మరి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క మాటలు నీవు వింటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించేటట్లుగా ఉంటుంది. అంటే హెచ్చించబడడం అంటే నెమ్మది కలిగి ఉండడం, సుఖముగా కలిగి ఉండడం, ఆరోగ్య కలిగి ఉండడం, భూమి యొక్క మంచి పదార్థములు మనం భుజించడం, ఎంతగా మేలుకరముగానో ఆశీర్వాదకరముగానో మన బ్రతుకు దినములన్నీ, మన బ్రతుకు సంవత్సరములన్నీ కూడా మరి సుఖముగా ఉండేటట్లుగా దేవుడు చూపిస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. అందుకనే మనం ఇందాక చదువుకున్న మాట, నా ప్రజలారా నా మాట విని ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి, ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. జనములకు వెలుగు కలుగునట్లుగా ఆయన విధిని నియమిస్తాడు. ఆ విధి ప్రకారము మనం నడుచుకుంటే, ఆ ఆజ్ఞల ప్రకారము మనం నడుచుకుంటే వెలుగులో నడిపించబడతాము. ఆయన మాటల ప్రకారము మనం నడుచుకపోతే చీకటిలో మనం సంచరిస్తాము. చీకటిలో సంచరించామంటే ఎప్పుడు పడిపోతామో తెలియదు, ఎప్పుడు పడిపోతామో తెలియదు, ఎక్కడ పడిపోతామో తెలియదు. గనుక దేవుని యొక్క మాటలు వెలుగుకరమైన మాటలు, ఆ వెలుగులో నీవు నడిపించబడేటట్లుగా, ఆ వెలుగులో నీవు జీవించేటట్లుగా, భూమి యొక్క మంచి పదార్థములతో నీవు భుజించేటట్లుగా, భూమి యొక్క మంచి పదార్థములతో నీవు మరి అనుభవించేటట్లుగా ఉండాలి అంటే నీ దినములన్నీ కూడా సుఖముగాను, ఆశీర్వాదకరము, నెమ్మదిగాను ఉండాలంటే, మేలుకరముగా ఉండాలి అంటే, ఇదిగో హెచ్చించబడేటట్లుగా ఉండాలి అంటే నీవు దేవుని మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పక నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అట్టి కృపను దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడైన దేవ యేసయ్యా, ఇదిగో తండ్రి నీ మాట ఎంతో అమూల్యమైనవి, నీ ఆజ్ఞలు ఎంతో ప్రభువా ఇదిగో నాయన న్యాయమైనవి. నీ ఆజ్ఞల ప్రకారము, నీ మాట ప్రకారము మేము నాయన న్యాయముగా జీవించేటట్లుగా, అయా నడిపించబడేటట్లుగా అయా నాయన మాకు కృప చూపించండి. అట్టి ఆత్మను మాకు దయచేయండి, అట్టి ఆలోచనను మాకు దయచేయండి, అట్టి స్థిరమైన పునాది కలిగిన ఆయా నడిపింపు మాకు దయచేయండి. నీ మాటల ప్రకారం మేము నడిపించబడాలి, కృప చూపించండి ప్రభువా. ఇదిగో వినుచున్న ప్రతి ఒక్కరికి నైనా ఇదిగో నీ మాటల చేత ఆదరించి నీ మీదే ఆధారపడేటట్లుగా, నిన్నే ఆధారము చేసుకునేటట్లుగా ఆ బిడ్డలు ప్రభువా ఇదిగో తండ్రి సుఖముగాను అయా నాయన ఇదిగో తండ్రి ప్రతి విషయంలో కూడా ప్రభువా మేలుకరముగాను, ప్రతి విషయంలో కూడా నెమ్మదికరంగాను, ప్రతి విషయంలో కూడా అయా నువ్వు బిడ్డలనైనా ఆశీర్వదించి దీవించి ఇదిగో తండ్రి వర్ధిల్లింప చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నావు తండ్రి. ఆమేన్.